సంక్రాంతి నిజంగా సంక్రాంతి సీజన్ అంటే అది తెలుగు ఇండస్ట్రీకి మాత్రం ఖచ్చితంగా ఇది ఒక ప్రత్యేకమైన ఒక మంచి టైం అని చెప్పుకోవాలి ఇది ఇప్పటి నుంచే కాదు గతంలో పాత సినిమాల నుంచి కూడా సంక్రాంతి టైం అనేది ఒక మంచి సినిమా టైం అని చెప్పుకోవాలి అదే టైంకి చాలా భారీ సినిమాలు సూపర్ స్టార్ సినిమాలు పెద్ద పెద్ద స్టార్ సినిమాలన్నీ కూడా అదే టైంకి వస్తాయి అయితే ఇప్పుడు రాబోతున్న సంక్రాంతి పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇప్పుడు చూద్దాం సార్ నమస్తే నమస్తే సంక్రాంతి సీజన్ అనగానే సినిమా టైం ఎందుకంటే దగ్గర దగ్గర సంక్రాంతి పెద్ద పండుగ అందరికీ సెలవులు ఉంటాయి ఖచ్చితంగా కుటుంబ సమేతంగా సినిమాలకు వెళ్ళి వస్తుంటారు సో ఇలాంటి సిచ్యువేషన్ ఈ మధ్య కాలంలో వచ్చిందంటారా లేదా గతం నుంచే సంక్రాంతి సీజన్ అనేది ఒక సినిమా టైం అనుకోవాలి అదే ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు పెద్ద పండుగ అంటాం కదా సంక్రాంతిని ఎందుకంటే రైతుల దగ్గర రైతువారికి ముఖ్యంగా రైతువారి పండుగ సంక్రాంతి అనేది ఆ టైంలో ఏంటంటే రైతుల దగ్గర కూడా డబ్బులు బాగా ఉంటాయి వాళ్ళందరూ సాధారణంగా పండలు కోతలు కోసేసి ఎద్దు కుప్పలు నూర్చేసి డబ్బులతో ఉంటారు కాబట్టి పెద్ద పండగ అంటారు ఉంటే రోజు పండగే కదా కాబట్టి సినిమాలు కదా ఒక సీజన్ లాగా మారిపోయింది మనకి ప్రతి సంవత్సరం పెద్దది సినిమాలకు సీజన్ ఏది అంటే ఒక సంక్రాంతి రెండు సినిమా రెండు వందల కోట్ల రూపాయలు బిజినెస్ హిట్ అయితే సినిమాకి జరిగేది అది లాస్ట్ టైము మరి సరలేదు మీకు ఎవరికి రెండు వందల కోట్లుచ్చినాయి అలవైదు కోట్ల పొలానికి రెండు కోట్ల రెండు వందల కోట్లు వచ్చినాయి అంటే దాదాపు ఒక వెయ్యి కోట్ల బిజినెస్ జరుగుతూ ఉంటుంది సంక్రాంతి సీజన్లో కాబట్టి అందరు ఫోకస్ పెడతారు మరి ఈసారి సంక్రాంతి అంటే సాధారణంగా ఆరు నెలల మంది ఖర్చీ వేస్తారు ఈసారి చాలామంది ఖర్చీఫ్ లేచారు మరి ఎవరుంటారు చూడాలి సో పోయిన సంక్రాంతి విషయం చూసుకుంటే మనకి వీరసింహారెడ్డి కావచ్చు వాల్తేరు వీరయ్య కావచ్చు అదేవిధంగా ఆది పురుషు ప్రకటించారు దాంతోపాటు ఇంకా కొన్ని సినిమాలు వచ్చాయి వారసులు కావచ్చు ఇట్లా విజయ్ ఇట్లా కానీ అనుకోకుండా ఆది పురుషు తప్పించుకొని మళ్ళీ ఆరు నెలల తర్వాత అది జరిగింది సో ఇలాంటి ఇష్యూ మళ్ళీ జరగబోతుంది అది దాని మీద రాజమౌళి గారు ట్వీట్ చేశారు విషయం నుంచి చెప్ అంటే కల్కి సినిమా గురించి వాడు గ్లిమ్స్ రిలీజ్ అయ్యింది మరి కల్కి సినిమా అంటే ప్రాజెక్ట్ కేని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని వాడు పడించారు జనవరి పన్నెండుని అని మొదట్లో వచ్చింది మన గ్లిమ్స్ అప్పుడు ఆ డేట్ ఏమని చెప్పలేదు మరి రిలీజ్ మాట ఏమిటి అని రాజమౌళి ట్వీట్ చేస్తూ అద్భుతంగా ఉంది గ్లిమ్స్ అని చెప్తూ ట్వీట్ చేస్తూ కామెంట్ పెట్టాడు రిలీజ్ డేట్ మాట ఏమిటి అని పెట్టాడు దాని మీద చాలామంది రకరకాల రీట్వీట్లు చేశారు అంటే రాజమౌళి నర్మకర్భంగా చెప్పాడు ఆయన అంటే ఆయన విషయంలో కూడా జరిగింది కదా ఆయన అనుకున్న డేట్కి త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ కావాలా మూడు సార్లు వాయిదా పడుతూ వచ్చింది ఇప్పుడు ప్రాజెక్ట్కి అనేది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి అది ఆ టైంకి అవ్వకపోవచ్చు మరి అది ఆ నమ్మకం మీకు ఉందా అనే ఇండికేషను ఆయన ఇచ్చారు ఆల్రెడీ వాస్తవంగా అది నిజంగానే ఆ టైంకి అవుతుందా లేదని మనకు కూడా సందేహాలు ఉన్నాయి దాన్ని బట్టి ఇప్పుడు అనుకుంటున్నది ఏంటంటే ఆ సినిమా సంక్రాంతికి రాదు మే ఏప్రిల్ మే నెలకి వాయిదా పడుతుంది అనే సమాచారం ఉంది ఎందుకంటే రెండు పార్ట్లుగా వస్తుంది అనేది ప్రాజెక్ట్కి అనేది సమాచారం కాబట్టి అది రాకపోవచ్చు అనేది దాంతో అక్కడికి మళ్ళీ వాళ్ళకి రాకపోతే మనమే అని కొంతమంది ఆలోచిస్తున్నారు ఇలా ఉంది సిచ్యువేషన్ కానీ ఇప్పుడు వచ్చే సంక్రాంతికి మాత్రం ఎటువంటి రాజమౌళి గారి సినిమాలు అయితే లేవు అది హండ్రెడ్ పర్సెంట్ సో ఇప్పుడు రాబోతున్న సినిమాలు ఏమనుకోవచ్చు కొన్ని సినిమా అంటే మహేష్ బాబు గుంటూరు అనేది ఖచ్చితంగా మనకి త్రిక్రమ కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి వాళ్ళ సంక్రాంతి కన్ఫర్మ్ గుంటూరు కారం అనేది కన్ఫర్మ్ అండి ఇక కే రాకపోతే మరి ఏంటి పుష్ప టూ అల్లొ ఉంది వాళ్ళు దాని మీద ఫోకస్ పెట్టారు పుష్ప టూ పెట్టారు తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ వాళ్ళు కూడా ఆ టైంకి రావాలని ఆలోచన చేస్తున్నట్టుగా వినికిడి కాబట్టి అల్లు అర్జును రామ్ చరణ్ మహేష్ బాబు ముగ్గురు హీరోలు ఒకసారిగా రావటం అంటే మళ్ళీ తమిళ డబ్బింగ్ ఉంటాయి ఆ టైంలో కాబట్టి ఎవరు ఉంటారు పెద్ద హీరోలు ఇద్దరు ఉండే అవకాశాలు ఉంటాయి ముగ్గురు హీరోలకి మన తెలుగులో ఛాన్స్ లేదు ఇప్పుడు ఉన్నా కానీ ఒకళ్ళు ఇబ్బంది పడతారు ఇప్పుడు ముగ్గురు ముగ్గురు సినిమాలు ఉన్న రోజులు కూడా ఉన్నాయి కాకపోతే ఏదో ఒక సినిమా ఒకళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మహేష్ బాబు సినిమా కన్ఫర్మ్ కాకపోతే మరి అల్లు అర్జున్ ఉంటే పుష్ప టూ వస్తుందా గేమ్ చేంజర్ వస్తుందా అనేది అర్థం కాని విధంగా ఉంది పుష్ప టూ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రాజెక్ట్ కే వాయిదా పడిన పక్షంలో లేదా ప్రాజెక్ట్ కే వస్తే మాత్రం ఈ రెండు సినిమాలు కూడా సమ్మర్కి మారిపోయే అవకాశాలు ఉంటాయి సో గతంలో గత సంక్రాంతి పోయిన సంక్రాంతి చూసుకుంటే వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి రెండు కూడా పోటా పోటీనే మంచి విజయాన్ని సాధించాయి అనుకోవాలి సో ఈ ఇలాంటి ఫైట్ అనేది చాలా కాలం తర్వాత చూస్తుంటాయి ఎందుకంటే మెగాస్టార్ ఒక పక్కన ఇంకో పక్కన నలుగురు బాలయ్య సో ఇద్దరి పద్ధతి జరిగినటువంటి ఈ వారు ఎలా అనిపించింది నిజంగా మనం రిస్క్ అనుకున్నాం ఫస్ట్ ఏంటంటే ఎలా పెద్ద హీరోలు ఇద్దరు ఒకేసారి రావడం ఇబ్బందే గతంలో కొన్ని చేత అనుభవాలు ఉన్నాయి కాబట్టి అనుకున్నాం కానీ అలా ఏమీ జరగల పైగా నిర్మాణ సంస్థ ఒకటే ఇవన్నీ కొన్ని సారూప్యాలు ఉన్నాయి దగ్గర దగ్గరగా కాబట్టి ఇద్దరికీ డబ్బులు వచ్చినాయి అందరి అందుకని చెప్పేసి పోయినసారి అలాంటి ఇద్దరికి డబ్బులు వచ్చినాయి కాబట్టి ఈసారి ముగ్గురు ఉండి ముగ్గురు బరిలో ఉండి ఎవరి దృష్ట్యా వాళ్ళు పరీక్షించుకునే అవకాశాలు కూడా ఉంటాయి మంచి సీజన్ కాబట్టి అల్లర్జున రావచ్చు మహేష్ బాబు రావచ్చు రామ్ రావచ్చు ఈ బంధుత్వాల ప్రభంగా కూడా అది పోటీగా భావించకుండా డబ్బులు వస్తాయి కదా అనే భావంతో కూడా చేయవచ్చు అలా కూడా అవకాశం ఉంది ఇప్పుడు గేమ్ చేంజర్ విషయానికి వచ్చేసరికి అది దిల్ రాజుగారి ప్రొడక్షన్ మరి పుష్ప మైత్రి వాళ్ళది పుష్పటి సినిమా ఇక మహేష్ బాబుది మనకు తెలిసిందే కాబట్టి ఈ ముగ్గురులో ఈ ముగ్గురు మించిన పోటీ అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది ప్రాజెక్ట్ కే వస్తే మాత్రం ఫస్ట్ పార్ట్ అయిపోయి ప్రాజెక్ట్ కే ఫస్ట్ పార్ట్ రెడీ అయిపోతే మాత్రం ప్రాజెక్ట్ కేనే వస్తుంది మిగతా సినిమాలుండి పక్కకి వెళ్తాయి సో కొన్ని కొన్ని పెద్ద సినిమాలు ఏదైతే పోయినసారి ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్ ఇదే విధంగా చాలా పెద్ద ప్రాజెక్టు ఇది సంక్రాంతి రిలీజ్ అవబోతుంది అన్నట్టు ఏదో గ్రాఫిక్ ఇష్యూ అన్నట్టు కొద్దిగా గ్యాప్ వచ్చింది ఇప్పుడు గ్యాప్ రావడానికి ఏంటి రీజన్ అనుకోవచ్చు ఏ గ్యాప్ ఇప్పుడు ఒకవేళ ప్రాజెక్ట్కే గ్యాప్ రావచ్చు అంటే అది గ్లోబల్ సినిమా కాబట్టి అప్పటికి కంప్లీట్ కాదేమో వీళ్ళది అనే ఒక అపన పెద్ద సినిమా కదా ఒక్కొక్కసారి వర్క్ హడావుడిగా అప్పుడు పుష్ప వన్ చూసుకుంటే చాలా హరిభరిగా వాళ్ళు రెడీ చేశారు ఆ సినిమాని ఆ డేట్ ఇచ్చేశారు థియేటర్లు రిలీజ్ చేసుకున్నారు ఆ టైం డిసెంబర్లో రిలీజ్ అయింది అప్పుడు చాలా హరిబరిగా చేశారు అది అయినా సరే పెద్ద హిట్ అయిపోంది కాబట్టి ప్రాజెక్ట్ కే అనేది హరిభర్గ్ చేసే సినిమా కాదు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి గ్లోబల్ మార్కెట్ మీద ఫోకస్ పెట్టారు వాళ్ళు కాబట్టి ఒకవేళ ఫస్ట్ పార్ట్ కింద రిలీజ్ అయితే అయిపోద్ది మరి ఫస్ట్ పార్ట్ కింద కంప్లీట్ చేయాలంటే ఏదో ఒక ఎండింగ్ ఉంటే బాగుంటుంది అట్లా ఎండింగ్ లేకుండా సినిమా చూసి మళ్ళీ ఎప్పుడికో సినిమా రెడీ అవ్వాలంటే టైం పడుతుంది కదా ఇన్ని అంశాలు ఉన్నాయి వాళ్ళు అనౌన్స్ చేస్తారు బహుశా నేను అనుకోవటం ఒక ఒక నెల రోజుల వ్యవధిలోనే వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు రిలీజ్ డేట్ మీద సో ఇప్పుడు ఈ తరంలో సంక్రాంతికి బరిలో వచ్చేవి వేటి సినిమాల మధ్య ఫైట్ అని మనం చూస్తూ వస్తున్నాం గతంలో రామారావు గారికి కావచ్చు నాగేశ్వరరావు గారికి ఇలాంటి పోటీ తప్ప ఉండేదా సంక్రాంతికి అందరికీ ఉండేదండి ఎందుకంటే ఐదుగురు హీరోలు ఉండేవాళ్ళు అప్పట్లో రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు సోనబాబు గారు సోనబాబు గారు పుట్టినరోజు జనవరి పద్నాలుగో తారీఖు పుట్టినరోజు కంపల్సరిగా ఆ టైంకి ఆయన సినిమా ఒకటి ఉండే ఉండేది అందరూ ఫోకస్ పెట్టి కృష్ణదాస్ గారు ఐదో హీరో కృష్ణదాస్ గారు ఇలా అందరూ దాదాపు అంటే అప్పట్లో చాలా త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసేవాళ్ళు కాబట్టి కానీ ఇంత అహంగా ఉండేది కదా వెయ్యి థియేటర్లు రెండు వేల థియేటర్లు లేదు ముప్పై రెండు కేంద్రాలు ఇరవై ఎనిమిది కేంద్రాలు ఇవే అప్పట్లో ఉండేవి అన్ని కేంద్రాల్లోనే సినిమా రిలీజ్ అయ్యేది ప్రింట్లు డీజల్ కాదు కదా అప్పట్లో కాబట్టి ఒక్కొక్క ప్రింట్ కాస్ట్ కూడా ఎక్కువ కాబట్టి అన్ని కేంద్రాల్లో మాత్రమే ఒక సినిమాలో అయిపోయిన తర్వాత ఇంకొక బాక్స్ ఇంకొక థియేటర్కి రెండు లేదా మూడు థియేటర్లు నాలుగు థియేటర్లు మూడు థియేటర్లు అంతే రెండు థియేటర్లు అలా ఇచ్చేవాళ్ళు టికెట్ల కోసం తను ఇచ్చేవాళ్ళు ఆ రోజులు వేరు ఇప్పుడంతా మారిపోయింది ఆన్లైన్ బుకింగ్ కాబట్టి ఎవరు తను గు పరిస్థితి లేదు కాబట్టి ఎక్కువ థియేటర్లు ఇచ్చేస్తున్నారు ఎక్కువ షోలు వేసేస్తున్నారు ఈ సమ ఇది ఉంది విసులుబాటు ఉంది ఓకే సో రాను రాను సంక్రాంతి క్రేజ్ సినిమా ఇండస్ట్రీలో పెరగబోతుంది అనుకోవచ్చు సీజన్ కదా సంక్రాంతి సీజన్ సీజన్ కాబట్టి కంపల్సరీగా ఆ క్రేజ్ ఉంటుంది సో చూద్దాం సార్ నిజంగా రాజమౌళి గారు ఆ ట్వీట్ చేయడంతో ప్రాజెక్ట్ కే మీద కూడా కొంత అనుమానాలు అయితే స్టార్ట్ అయ్యాయి వీటికి ముగింపు పలకాలంటే ప్రోడక్ట్ కే టీం ఏదన్నా ఒక అనౌన్స్మెంట్ ఇస్తే మంచిదని కోరుకుందాం సో ఇదండి ఆ ప్రాజెక్ట్ కే నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ వస్తుందో చూడాలి మరి థ్యాంక్ యూ